ఈ ఏడాది ఆసియా కప్ వేదికలు ఖరారు కావడంతో ఇక వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ త్వరలోనే రానుంది ఈ మెగా టోర్నమెంట్ కు మరో మూడు నెలల సమయం ఉంది ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈసారి వరల్డ్ కప్ గెలిచేది తమ జట్టేనని అందులో ఏ మాత్రం అనుమానం లేదని ఈ యంగ్స్టర్ తెలిపాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిలిచిన శ్రీలంక జట్టును స్ఫూర్తిగా తీసుకుని తాము ఈసారి వరల్డ్ కప్ గెలుస్తామని తీక్షణ అన్నాడు పంతొమ్మిది వందల తొంభై లో శ్రీలంక జట్టు వరల్డ్ కప్ విజేతగా అవతరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు కానీ మా జట్టు కప్పు కొట్టింది ఇక ఈసారి కూడా మా జట్టు వరల్డ్ కప్ గెలవాల్సిన సమయం వచ్చిందని తీక్షణ తెలిపాడు ఇక వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ లో ఆఖరి రెండు స్థానాలు మిగిలాయి ఒకప్పటి చాంపియన్లు వెస్టిండీస్ శ్రీలంక జట్లు ఆ రెండు స్థానాలు దక్కించుకునేందుకు పసికోణలతో పోటీ పడుతున్నాయి ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుందన్న విషయం తెలిసింది రెండు వేల పదకొండులో సొంత గడ్డపై టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీని దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోని తొంభై యొక్క పరుగుల నాట్అవుట్ తో చాంపియన్ గా నిలిపిన విషయం తెలిసిందే కాగా తమ జట్టు ఈసారి భారత్ లో వన్ డే వరల్డ్ కప్ విజయం సాధిస్తుందని తీక్షణ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు ముందు మీరు క్వాలిఫై అవడమే పెద్ద గొప్ప విషయం అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు అలాగే మరికొంతమంది ఫ్యాన్స్ అయితే ఎట్టో కొట్ట క్వాలిఫై అయినా ప్లేఆఫ్ కు చేరుకోవడమే శ్రీలంకకు పెద్ద కష్టమని అంటున్నారు అలాగే మరికొంతమంది అయితే వరల్డ్ కప్ కి ఇంకా క్వాలిఫైయే కాలేదు విజేత వరకు వెళ్లారంటూ ఆశకు హద్దుండాలంటూ టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు